రెండోయ్ బాగున్నారా ఈ దసరా నవరాత్రుల పూజలు చేసే ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు చేయాలనుకుంటాం కదా అలాంటి ప్రసాదాలను కొద్దిగా మార్పులతో చాలా హెల్దీగా చాలా టేస్టీగా చేసి చూపిస్తాను లలితా సహస్ర నామావళిలో తనకిష్టమైన ప్రసాదాలను స్వయంగా అమ్మవారే చెప్పారు అవి ఏంటంటే ఒకటి పాయసాన్న ప్రియ రెండు సిగ్ ప్రియ మూడు గుడాన్న ప్రీత మానస నాలుగు సక్త హృదయ ఐదు ముగ్ధౌధనాసక్త చిత్త ఆరు హరిద్రాన్నయక రసిక ఈ ఆరు ప్రసాదాలలో పాయసాన్న ప్రియ అంటే తల్లి ఇష్టపడే పాయసాన్ని చాలా హెల్దీగా చాలా తొందరగా అయిపోయే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్తో అటుకుల పాయసాన్ని హరిద్రాన్నయక రసిక అంటే పసుపు రంగు అన్నం అంటే పులిహోరని హెల్దీగా చేసి చూపిస్తాను చింతపండుతో చేసే పులిహోర తింటే ఈ శీతాకాలంలో చాలామందికి అరక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కీళ్ళనొప్పులు వస్తాయి పైగా మనం తినే మంచి ఫుడ్లోని ఐరన్ని రక్తంగా తయారవకుండా రక్తాన్ని విరగొడుతుంది చింతపండు అందుకని నేను మామిడికాయ మామిడి అల్లంతో పులిహార చూపిస్తాను ఈ మామిడికాయలోని సి విటమిన్ ఐరన్ను రక్తంగా మారటానికి సహాయపడుతుంది ఇక మామిడి అల్లం అరుగుదల శక్తిని పెంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది మరి ఈ పండుగల్లో పనుల వల్ల నీరసం రాకుండా చాలా శక్తినిచ్చే ఇలాంటి ప్రసాదాలను చేసుకుందామా మరి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక అర లీటర్ పాలు పోయాలి పాలు మరిగి పొంగేలోపు ఒక కప్పు దళసరి అటుకుల్ని తీసుకుని నీళ్లు పోసి ఎక్కువగా పెసకుండా స్పీడ్గా కడిగి నీళ్లు వంచేసి పక్కన పెట్టుకోవాలి పాలు పొంగిన తర్వాత ఆ పాలగిన్నెకి మన సంసారం కూడా ఇలా పొంగి పొరలాలని నమస్కరించుకొని కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసి ఐదు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ని ఆపేసి ఒక అరకప్పు పంచదార ఒక అరకప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఖర్జూరం మొక్కల్ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి డ్రై నట్స్ని కిస్మిస్ని వేయించడం కోసం రెండు స్పూన్లు ఆవు నెయ్యిని వేసి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు అవి వేసుకుని దోరగా వేయించుకొని కిస్మిస్ని కూడా వేసి వేగిన తర్వాత మనం చేసుకున్న అటుకుల పాయసంలో వేసుకోవాలి నేను డ్రైనట్స్ మిల్క్ షేక్ కోసం చేసుకునే ఈ డ్రైనట్స్ పౌడర్ని కూడా రెండు స్పూన్లు వేశాను ఇది ఉన్నవాళ్ళు వేసుకోండి లేనివాళ్ళు అక్కర్లేదు ఇక మామిడికాయ మామిడి అల్లం పులిహోరకి మన స్టైల్లో ఎక్కువ శక్తినివ్వటానికి ఒక అర గ్లాసు వైట్ రైస్ని ఒక అర గ్లాసు బ్రౌన్ రైస్ని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి కడిగి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసి ఆ బియ్యాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆపేయాలి కుక్కర్ విజులు వచ్చేలోపు మనం ఈ కాలంలో వచ్చే పుల్లని పునాస మామిడికాయలు రెండు తీసుకుని చెక్కు తీసి ముక్కలుగా కోసుకోవాలి రెండు ఇంచుల మామిడి అల్లంను కడిగి ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని పులిహోరకు సరపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ వచ్చేసాక అన్నాన్ని ఒక పళ్ళెల్లో ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకొని అన్నం చల్లారే లోపు పులిహోర తాలింపు వేసుకోవాలి నాలుగైదు స్పూన్ల ఆయిల్లో రెండు గుప్పెళ్ళ పల్లీలు పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి సగం వేగిన తర్వాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి తాలింపుని వేయించుకోవాలి చల్లారిన పసుపు అన్నంలో గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని వేసి చేత్తో అన్నంలో బాగా కలిసేలా కలిపి కొత్తిమీర తరుగు చల్లి వేయించుకున్న తాలింపు వేసి బాగా కలుపుకోవాలి అంతే పుల్ల పుల్లని టేస్టీ అండ్ హెల్దీ మామిడి అల్లం మామిడికాయ పులిహోర రెడీ ఇలా అమ్మవారికి ఇష్టమైన అంటే మన ఆరోగ్యానికి మంచివైన పది నిమిషాల్లో అయిపోయే డ్రై ఫ్రూట్స్ పాయసాన్ని పావుగంటలో అయిపోయే పుల్లని హెల్దీ పులిహోరని చేసి అమ్మకి నైవేద్యంగా పెట్టి ఎక్కువసేపు ప్రశాంతంగా అమ్మవారిని ధ్యానించుకుందామా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి